హాయ్, ఈ సెషన్లో ఒక చిన్న టాపిక్ ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఒక ఫామ్ తీసుకున్నాను. ఫామ్లో ఒక టెక్స్ట్ అనేది తీసుకున్నాను. సో నాకు ఇక్కడ ఫామ్ని రన్ చేసినప్పుడు టెక్స్ట్ అనేది సేమ్ అలానే ఉంది. చూడండి, నేను దీన్ని డ్రాగ్ చేస్తున్నా లేదంటే మినిమం మ్యాక్సిమైజ్ చేసుకుంటున్నా అంటే రీసెర్చ్ చేసుకుంటున్నా, కానీ టెక్స్ట్ అనేది ఫామ్తో పాటు నాకు మూవ్ అవ్వట్లేదు. అంటే సపోజ్ నేను దీన్ని ఇలా స్క్రీన్ పెద్ద చేశాను అనుకోండి, సో ఇది టెక్స్ట్ అనేది ఇక్కడే ఉండిపోతుంది. అంటే ఫామ్కి సెంటర్లో రావటము అలా అనేది ఏం రావట్లేదు అనమాట. సో ఫామ్తో పాటు అది కూడా రీసైజ్ అవ్వాలంటే ఎలా? సో ఫస్ట్ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు, అంటే ఇక్కడ నేను తీసుకుంది లేబుల్, ఇది వచ్చేసి మనకి లేబుల్ అనమాట. సో ఫస్ట్ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఆ లేబుల్ ఏదైతే ఉందో దాని లొకేషన్ ఎక్కడ రావాలి అంటే పాయింట్ అంటాం. సో దాని లొకేషన్ ఎక్కడ రావాలి అంటే ఈ పేజ్ మనం ఎక్కడైతే తీసుకుంటున్నామో ఆ పేజ్ విడ్త్ బై 2 మైనస్ లేబుల్ డాట్ విడ్త్ బై 2. సో ఇది ఎక్స్ పొజిషన్. అండ్ నెక్స్ట్ హైట్ అనేది రావాలి కదా, ఎక్స్ వై ఉంటాయి కదా. సో దిస్ డాట్ హైట్ బై 2 మైనస్ లేబుల్ డాట్ హైట్ బై 2, రైట్. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో దీని పొజిషన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా మనకి సెంటర్లోనే వచ్చింది. అండ్ దీన్ని నేను మూవ్ చేస్తున్నా కానీ, సో ఇది ఫామ్ లోడ్ అయినప్పుడు మాత్రమే వస్తుంది, అండ్ రీసెర్చ్ చేసేటప్పుడు మనకి ఏం మూవ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకు ఒక ఈవెంట్ ఉంటుంది ఫామ్లో, రీసైజ్ అనే ఈవెంట్ ఉంటుంది. చూడండి, మనకి రీసైజ్. సో రీసైజ్ దగ్గర సేమ్ ఇదే ఇక్కడ రాసిన కోడ్ అనేది ఒకసారి ఇవ్వండి. ఈ పేజ్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేను మ్యాక్సిమైజ్ పెట్టుకుంటున్నాను, మ్యాక్సిమైజ్. సో ఫామ్ లోడ్ అయినప్పుడు నాకు మ్యాక్సిమైజ్ వస్తుంది, అండ్ ఇది నాకు సెంటర్లో వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇది మళ్ళీ మినిమైజ్ చేసినా కానీ నాకు అలానే వస్తుంది. ఇప్పుడు చూడండి, నాకు ఇది మూవ్ అవుతుంది కదా. సో యాంకరింగ్ ప్రాపర్టీస్ అని కూడా అనొచ్చు. సో ఆ ప్రాపర్టీస్ కూడా చూద్దాము నెక్స్ట్ సెషన్లో. చూడండి ఎలా అవుతుందో. సో డాక్ ప్రాపర్టీస్ అంటాం, ఆర్ యాంకరింగ్ అని ఉంటుంది, యాంకరింగ్ ప్రాపర్టీస్ అంటాం. యాంకర్ అని ఉంటుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ సెషన్లో చూద్దాము అవన్నీ మనం ఎలా చేసుకుంటాం అనేది, రైట్. సో ఇక్కడ చూడండి, యాంకర్ టాప్ లెఫ్ట్ మనకి ఎలా కావాలి అలా ఇస్తాం అన్నమాట, రైట్. థ్యాంక్ యూ.